కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్మగళూరు వద్ద రైల్వే ట్రాక్ పక్కన ధర్మేగౌడ మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కర్ణాటక శాసనమండలిలో హైడ్రామా చోటు చేసుకుంది. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ను సీట్లో నుంచి కాంగ్రెస్ సభ్యులు లాగేశారు. ఈ ఘటనతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ధర్మేగౌడ నిన్న సాయంత్రం ఒంటరిగా కారులో ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టు తెలిసింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన ఈరోజు ఉదయం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ధర్మేగౌడ జేడీఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శీతాకాల శాసనసభ సమావేశాల నిర్వహణ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలో ఈ నెల 15న జరిగిన శాసనమండలి సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ధర్మేగౌడ ఆత్మహత్యకు పాల్పడడం కర్ణాటక రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవేగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మేగౌడ మృతి కర్ణాటకకు తీరని లోటని అన్నారాయన. మరోవైపు పోలీసులు ధర్మేగౌడ ఆత్మహత్య ఘటనను పలు కోణాల్లో విచారిస్తున్నారు. మార్నింగ్ ఇష్యూలో బ్రేకింగ్ చూసాం. కర్ణాటక సంబంధించిన జేడీఎస్ సీనియర్ నేత మృతికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో విడిపోయిన తర్వాత నిన్న రెండు రోజుల క్రితం శాసనమండలిలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈరోజు మార్నింగ్ ఇష్యూలో మనం స్ట్రెయిన్కి సంబంధించిన అంశంపైన డిస్కషన్ చూద్దాం. మార్నింగ్ ఇష్యూలో స్ట్రెయిన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో